నువ్వేం కాపరాపడకమ్మా, వాళ్ళని తీసుకొచ్చి నీ కాళ్ళ మీద పడే ఆలోచన నేను చేశానుగా. అయ్యగారు సీకుల స్వభావం తీసుకొచ్చాను. పదా దండాలండి, బాబు గారు పిలిపించారంటే సీకులు ఏమైనా కావాలేటండి? సీకులు కాదు కానీ నువ్వు సెకండ్వి కావాలా? అయ్య బాబు, ఏం అర్థం కావడం లేదండి. ఆ రామచంద్రరాజు నీ రాత్రికి మన ఊరు పొలిమేరల దాకా తీసుకురా, ఆ వెనక్కత మేము చూసుకుంటాం. బాబోయ్ కాదంటే నీ ఇల్లు పీకి పందిరేస్తాం, గొంతు నొక్కి గోదావరిలో వేస్తాం. ఏమనుకున్నావు చూడు, చెప్పింది నీ సుఖంగా బతకడం నేర్చుకో, ఇది తీసుకో, ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇస్తాను. అట్టాగేనండి. బాబాయ్ ఏం చెప్పేవాళ్ళకి? ఏం లేదమ్మా, భీష్ముణ్ణి చంపే శక్తి సెకండ్కే ఉంది, అలాగే భీష్ముళ్ళాడి రామచంద్రరాజుని పడగొట్టే శక్తి ఈ సీకులు దానికి ఉంది. దీన్ని ఉపయోగించాను, ఆడిని తీసుకొచ్చి మన ఊర్లో కట్టేస్తాను. ఆడి కోసం ఆడి మనవడు వస్తాడు, ఇద్దరిని కలిపి నీ కాళ్ళ ముందు అడేస్తాను. సరేనా? థ్యాంక్ యూ అంకల్. ఏదో ఇసయం చెబుతాను ఇసయం చెబుతానని ఇంతవరకు తీసుకొచ్చావు. అవతల చేను దగ్గర మనవడు ఉన్నాడా, ఆడికి వండం పట్టుకెళ్ళాలి. ఒంటరిగా ఉంటే మన ఇద్దరి మధ్యన బాగుంటదని ఒంటిని గాడి తీసుకొచ్చాడు. ఇదిగా ఒకప్పుడు తోటలో మన ఇద్దరికి సరసం, ఇప్పుడు ఒంటికి పట్టుకుంది నీరసం. నెరిసింది నీ జుత్తులాగా నా మీసం. ఈ తాతయ్య చెబుతాడు ఈయనకోరా మనవడో. బాబాయ్ వీడి మనవడు వీడి కోసం వస్తాడు, వాడి కాళ్ళు విరిచి నా కాళ్ళు పట్టుకునేలా చేయాలి. ఆ తర్వాత వీళ్ళని ఏం చేసుకుంటారో అది మీ ఇష్టం. ఏడి సార్, నేను నీ కాళ్ళు పట్టుకోవడం కాదు, నా మనవడు వచ్చి మీ కాళ్ళు ఇర కొడతాడు. మందు వేయడానికి మంచి డాక్టర్ని చూసుకో. మొండి కొండ మీద మొక్కలేసా నా కొడక. చూసారా, తాతని రామాపురంలో కట్టేశారంట. ఆ ఊరిని వల్లకాడు చేసి మా తాతని ఇడిపించకపోతే నేను నా తాతకి మనవడిని. నా మాట వినరా, ఇలాంటి సమయంలో తొందరపడకూడదు. ఊరంతా కలిసి నిన్నేమన్నా చేస్తారా? నన్నే చేస్తారు. ఆ ముసిలాడి మీద పెతాపం చూపించి ఆడారి సన్నాసుల్ని ముక్కలు ముక్కలుగా నరికిపోతాను. వచ్చావా? ఎందుకంటే లెక్క ఎక్కువ ఉన్నారు. ముసలుడైన మా తాతని ఎత్తుకు రావడం కాదురా, మీరు మొగనా కొడుకులైతే నా మీదకి రండే రండే. లేదా నీ కోసం పెట్టాను. అలా నా కొడక ఇక్కడ పౌరుషమా? ఇదంతా నువ్వు నీ అన్న కూతురు కలిసి ఆడిన అడగం కదరా. మా ముందు నిలబడలేక మమ్మల్ని గెలవలేక ఆడదాని ఆసరా తీసుకున్న ఆడంగి నా కొడాక. చూసారా, అది కదరా చిన్నోడా, నువ్వు నేను ఆ టక్కు టిక్కు టక్కులాడి కాళ్ళ మీద పడాలని ఈ నల్లోడు అంటున్నాడు. నవ్వార మంచం మీద నల్లు లెక్కట్టుకునే నా కొడుకు. చూసారా, చూసానులేరా, నా కాళ్ళ మీద పడ్డానికి మీరు పుణ్యం చేసుకుని ఉండాలి. ఈసారితో మిమ్మల్ని వదులుతాననుకోకండి, ఎప్పటికైనా మీ చేత నా కాళ్ళు పట్టించి తీరుతాను.
ఎప్పుడు దాకా ఎందుకే ఇప్పుడే పడు. పిల్ల పాపలతో సుఖంగా వర్దిల్లమ్మా. మనిషివా పశువా? నేను మనిషినే నువ్వు పశువువి. ఈ తాటక కాదు సోర్పణక. ఏటమ్మా ఇలా 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 చెప్పుకుంటున్నావు, అది ఊడిపోగలదు. ఆడదానమైనందుకు ఆడదానిలా బతకడం నేర్చుకో. పెద్దడోయ్ కాయలని పిందెల మీదే ఉన్నాయిరా, అనవసరంగా తెలుతుందిరా, నొక్కితే తెలుతుంది. రే ఓసారి మీ మామిలాగా నన్ను చెట్టెక్కించింది, సుత్తే పింద, దాంతో కోపం వచ్చి పళ్ళయ్యే వరకు చెట్టు మీద కోకున్నాను. మీ మామే చెట్టెక్కలాక సచ్చింది పాపం. రే చెట్టెక్కినా గోడ దూకినా పంతం అంటే అట్లా ఉండాలిరా. ఆ గొప్ప పంతంలే, అందుకేగా సీకుల తల దెబ్బ. చల్లరా, ఏదో ఏరుకోకింది, కాలు దూకాను, చిన్న తేడా వచ్చింది. అటు చూడు. అయ్యో ఏమిటమ్మా ఇలా ఎలా కలింది, ఏం జరిగిందమ్మా చెప్పు. నా తప్పకు ప్రాయశ్చిత్తం, గాయం మారినా మచ్చ మాసిపోకుండా ఈ జన్మంతా నేను గుర్తుంచుకునే కూడా పాట. పల్లెటూరు పల్లెటూరు మనుషులంటే ఇంతకాలం చిన్న చూపు చూసినందుకు నాకు నేనే వేసుకున్న శిక్ష. నన్ను క్షమించండి తాతగారు, మనుషుల విలువలు తెలియని దాన్ని. పట్నంలో పుట్టి పట్నంలోనే గారాభంగా పెరిగి పల్లెటూరు స్వచ్ఛతని అపహాస్యం చేయాలనుకున్నాను, నేనే అపహాస్యం అయ్యాను. మా బాబాయ్ చెప్పిందే మంచి అనుకున్నాను, అసలు మంచి కళ్ళారా మీలో చూసే వరకు నిజం తెలుసుకోలేకపోయాను. నన్ను మీ కృష్ణయ్య కొట్టాడా, కానీ కొట్టడం కాదు, నేను చేసిన నేరానికి అక్కడే నిలువును చంపున్నా తప్పు లేదు. అతన్ని క్షమించమని అడిగే సాహసం కూడా నాకు లేదు. అందుకే పెద్దవారు మన్నించగలిగే పెద్ద మనసు ఉన్నవారు కాబట్టి మిమ్మల్ని కన్నీళ్లతో వేడుకుంటున్నాను. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే, తప్పు తప్పే. అందుకు నిదర్శనంగా నిప్పుతో నా తప్పును కడుక్కునే ప్రయత్నం చేశాను. క్షమించానని ఒక్క మాట అనండి చాలు. తప్పమ్మా, చిన్నపిల్లది ప్రద్దానికి అంత దుడికెత్తేలా చెప్పు. కాలిన చేతులకు మందేసుకోవచ్చు, కానీ చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకోవడం తప్పమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదని నాకు తెలుసమ్మా. ఇదంతా నల్లోడు చేసిన పని, నిన్ను తప్పుదారు పట్టించింది కూడా ఆ నల్లోడేనమ్మా. ఎప్పుడు ఆడిని చేలో పడేసి తొక్కెత్తాను, చేనుకు నల్లరు అయిపోతాడు. నువ్వు ఊరుకోరా పెద్దోడా, చేసింది చేసేసి ఊరికే సై కాల్చుకుంటే సరిపోదా? ఇదిగో ముందు ఊరు పులిమార దాటమనేది మంచి చెడ్డలో కూడా మాట్లాడుతున్నావు. పాపు చిన్నపిల్లలు అలమటించిపోతుంటారు, అయినా తప్పు చేశాను ఒప్పుకుందుకోడాను. వెళ్ళే వెళ్ళి నాలుగు అవదా కట్టరా, బిడ్డ చేతి కట్టు కట్ట కట్టవులే పెద్ద కట్టు. కావాలంటే నువ్వు వెళ్ళి తెచ్చుకో. నువ్వు తాపతే తెచ్చుకోవేంటి, తెచ్చుకోపో. అక్కర్లేదు తాతగారు, మందుకన్నా మీ చల్లటి మాటే చాలు. క్షమించని వారు ఎప్పటికీ క్షమించలేరు, క్షమించమని అడగలేను కూడా. మీరేనా దయగల మాట అన్నారు అంతే చాలు. వస్తాను తాతగారు. అయ్యయ్యో పసిపిల్ల, అంతేనా నా మాట కూడా వినవన్నమాట? ఈ మధ్య నువ్వు చెడిపోతున్నావురా. ఏంటది ఆ పిల్లని బాధ పెట్టవలేదా? బాధపడాలంటే మన బాధ పెట్టలేదు. రై నీకన్నీ మీ నాన్నమ్మ బుద్ధులు వస్తున్నాయిరా. ఓసారి మీ నాన్నమ్మ ఏం చేసిందో తెలుసా? నేను పెద్దింట్లమ్మ గోడ దూకానని అట్లకాల ఎర్రగా కలుసుకొచ్చి వాదెట్టుకుందా? తన పెట్టుకోలా, నా వైపు పెట్టింది కాబట్టి చూడు. దానికంటే ఆ పిల్లలతో అయ్యం, పాపం తనంతా తాను వాద పెట్టుకుంది. నీకేమైనా పెట్టిందా? మీ నాన్నమ్మ ఏమో నాకు వాద పెట్టింది, ఆ పిల్లేమో నీకు పెట్టకుండా తనంతా తాను పెట్టుకుంది. రై పెట్టిన దానికంటే పెట్టుకునేది ఎంతో మంచిదిరా. అందుకేగా సీకులు తలా చేసింది. సరే మాట ముందు ఎత్తుతావు. రూపమ్మా ఏటమ్మా ఇది, ఆ ఎదవలేదో కళ్ళు తగిన కోతుల్లాగా చిందులేస్తే నువ్వేటి చేతికి వాతెట్టుకోవడం ఏంటి? మీ నాన్నగారితే నేను ఏడి జవాబు చెప్పుకోవాలా? అవును పొలానికి వెళ్ళి ఆ ముసలివాడి దగ్గర తప్పు ఒప్పుకున్నావట, అంత కర్మ నీకే ఏటమ్మా. అంకల్ నా సొంత విషయాల్లో జోక్యం చేసుకోవద్దా, ఏది మంచో ఏది చెడో నేను ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. మీరు చెప్పిన మాటలన్నీ విన్నాను, అలాగే చేశాను. ఇప్పుడు నా మార్గం నేను ఎన్నుకున్నాను, నాకు అడ్డం వచ్చే ప్రయత్నం చేయకండి, మర్యాదగా ఉండదా?
చూసారా, ముందు నువ్వు నేను అనుకున్నంత చెడ్డది కదరా, ఎవరని తెలియంది. అవును, అమాయకురాలు ఊరుకొర పెద్దడా, పరాగ్గా ఉంటే పట్టణాన్ని పల్లెటూరికి, పల్లెటూరిని పట్టణానికి అమ్మేస్తుంది. ఆడదంటే అట్టగా ఉండాలరా. మీ మా అమ్మ నేను ఎలా కలిసామో తెలుసా? ఏమైంది తెలీదా? అది వాళ్ళ చేలోకి వచ్చేది, నేను మన చేలోంచి ఇయలేసేవాడిని. ఆ తర్వాత షీ కొట్టేది, చాలా తిట్టేదిలే. మనం మాత్రం తక్కువతోనే అనుకున్నామేంటి. అప్పుడు నేనేం చేసేవాడిని తెలుసా, బాగా గడ్డం లేసినప్పుడు చూసి ఇలేసేవాడిని. ఆ గడ్డం సాడుకు వచ్చేది. ఆ తర్వాత? ఆ తర్వాత లేదరా, ఆ తర్వాత ఉందరా, మా పెళ్లి కాకముందే మీ బాబు కడుపుని పడ్డాడు. ఇది ఏంటో, ఇది మాట్లాడి వస్తుంది అమ్మా, దీనికి 100 లక్షలు. ఇది నీకోసం వస్తుంది, దీని వదలదు. నాకోసం ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుందో నాకేం తెలుసు. నువ్వు ఎప్పుడు ఇలేసావో, అది ఎప్పుడు చేకొట్టిందో. నాకు కొంచెం పని ఉంది, వస్తాను రా. తొందరగా ఉండు. కృష్ణయ్య. ఏంటి? చూడు కృష్ణయ్య, నాకు కావాల్సింది దొరకపోతే అది నాలో అసూయగా మిగిలిపోతుంది. నిన్ను చూడగానే పల్లెటూరులో పచ్చని పైర్లా చక్కని మనసున్న మనిషి అనిపించింది. నా మనసుకు నువ్వే కావాలనిపించింది. అంటే ఇప్పుడు నన్ను ఏడు చేయమంటావు? ఆఖరి మాటగా నిన్నొకటి అడగాలని వచ్చాను. ఏంటి? మనసులో ఉన్న మాటను సూటిగా చెప్పడం మాత్రమే నాకు తెలుసు. ఐ లవ్ యూ. అంటే? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు దారి తప్పు వచ్చినట్టున్నావు, నీ దారి నువ్వు చూసుకో. అలాగే, నేను ఈ గట్టు మీద వెళ్తాను. మలుపు తిరిగేలోగా నువ్వు నా దారికి వస్తే చాలు. సరే అన్నట్టు భావిస్తాను. మలుపు తిరిగానా నా దారి ఏమవుతుందో నాకే తెలీదు. ఏమిటలా సూత్రం ఉండిపోయారు?